జంగ రూపంలో చంద్రబాబుకు మరో బకరా దొరికిందా? 40 ఇయర్స్ ఇండస్ట్రీ, చంద్రబాబు నాయుడు జాతకమో లేకపోతే ఫేస్ వాల్యూనో తెలియదు. బకరాలు అవుతామని తెలిసినా కొందరు ఆయన్నే నమ్ముతారు. విషయం ఏంటంటే, వైసీపీ ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తి త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారు. టీడీపీలో చేరడం డిసైడ్ చేసుకున్న తరువాతే జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలతో విరుచుకుపడ్డారు. విచిత్రం ఏంటంటే, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిన ఏకైక ఎమ్మెల్సీ అవకాశాన్ని జంగకే ఇచ్చారు జగన్. దాదాపు 6 ఏళ్ల పదవీ కాలాన్ని జంగ పూర్తి చేసుకోబోతున్నారు. జంగకు జగన్ అంత ప్రాధాన్యతనిచ్చినా ఇప్పుడు నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారు. ప్రభుత్వ కాలపరిమితి అయిపోతున్న ఈ సమయంలో సడన్గా ఎమ్మెల్సీకి జ్ఞానోదయమైంది. జగన్ హయాంలో బీసీలకు న్యాయం జరగలేదట. సామాజిక న్యాయం అన్నది కేవలం జగన్ మాటల్లోనే తప్ప ఆచరణలో ఎక్కడా చూపలేదట. జగన్ మీద బురద చల్లడానికి జంగ చాలా ఆరోపణలే చేశారు. ఒక్కసారిగా ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తి జగన్కు వ్యతిరేకంగా ఎందుకు ఇంతలా మాట్లాడినట్లు? ఎందుకంటే రాబోయే ఎన్నికలలో గురజాలలో టికెట్ ఆశించారు. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని కాదని, జంగకు టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని జగన్ చెప్పేశారు. దాంతో అప్పటి నుండి జగన్ అంటే జంగాలో మంట పెరిగిపోయింది. అందుకనే జగన్కు వ్యతిరేకంగా మాట్లాడి టీడీపీలో జంప్ అవడానికి రెడీ అయిపోయారు. గురజాలలో టికెట్ ఇవ్వడం కుదరదు, కానీ జిల్లాలో ఎక్కడో ఒక చోట టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారట. ఆ హామీని చూసుకునే జగన్ పైన ఎమ్మెల్సీ రెచ్చిపోతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, తనకన్నా ముందు టీడీపీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి పరిస్థితి ఏంటో అందరూ చూస్తున్నది. అలాగే కొలుసు పార్థసారథి వసంత కృష్ణప్రసాద్ పరిస్థితి టీడీపీలో అయోమయంగా తయారైంది. టీడీపీలో చేరిన వైసీపీ విజయవాడ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పరిస్థితి ఏమైందో ఎవరికి తెలియదు. తనకన్నా ముందే చంద్రబాబుతో మాట్లాడుకుని టికెట్లో ఖాయం చేసుకుని పార్టీలో చేరిన వాళ్ల పరిస్థితే అయోమయంగా తయారైంది. వీళ్ళని చూస్తూ మళ్ళీ జంగ కూడా టీడీపీలో చేరాలని అనుకోవడమే విచిత్రంగా ఉంది. ఒకవైపు దెబ్బతిన్న వాళ్ళని ఇంతమందిని చూస్తూ కూడా మరికొంతమంది మళ్ళీ చంద్రబాబునే ఎలా నమ్ముతున్నారో అర్థం కావడం లేదు.